RTC Karmikala Samepai High Court Low Lunch Motion Petition Daklaindi, Surendra Singhane, OU Vidyardi, E Petition Vesad, Saintram Nalu Gantelku, E Petition Pai, Telangana High Court Chief Justice Vicharana Jarpunaru, RTC Karmikalu, Prabhutva Udyoguluga Paraganistamani, Gatanlo Hami Charani, Ipudu Vismarinchatone, Samechestunarani, Petition Low Vivrincharu. సమ్మెతో తో లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును పిటిషనర్ కోరారు. అటు కార్మిక సంఘాలు పలుచోట్ల బతుకమ్మ ఆడుతూ నిరసనలు తెలుపుతున్నాయి. ఇక డిపోల వద్ద ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. తీసుకోలేనటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి యంత్రాంగం వాళ్ళు అటువంటి వాళ్ళు పంపించి ఏదో మేము పంపించాను వాళ్ళు ఒప్పుకోలేదు అనేటువంటి పరిస్థితి సృష్టించడం కోసం ప్రయత్నం చేశాడు తప్ప నిజంగా ఈ సమస్యకి పరిష్కారం చేద్దామనే ఆలోచన ఎక్కడ కనపడలేదు. కనపడకపోగా శనివారం 6 గంటలకల్లా ఎవరైతే డ్యూటీస్లో రారో ఆ రానటువంటి వాళ్ళందరినీ కూడా డిస్మిస్ చేసినట్టుగానే భావించాలి. 6 గంటలు దాటిన తర్వాత ఆర్టీసీలో పనిచేసే కార్మికులందరూ కూడా డ్యూటీకి రానటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగాల నుంచి తొలగించబడినట్టుగా భావించాలని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మాట్లాడటం అనేది నిజంగా ప్రజాస్వామ్య దేశాలకి రాష్ట్రాలకి చాలా ఆశ్చర్యకరమైనటువంటి మాటలాగా కనిపించింది. సమస్యలు ఎప్పుడూ పరిష్కారాల ద్వారా చర్చల ద్వారా సాధ్యమవుతాయి తప్ప భయపెట్టి ఆదేశిస్తే సమస్యలు పరిష్కారం కావు. మరి దాదాపు 50-55 వేల మంది ఉద్యోగాలు ఉన్నటువంటి ఈ వ్యవస్థకి ఒకటేసారి మీరు రేపు సాయంత్రం 6 గంటల తర్వాత ఉద్యోగాలు లేవు అని చెప్తే ఇప్పుడు రాష్ట్రంలో ఆర్టీసీలో ఈ ఉద్యోగులందరూ ఉద్యోగాలు ఉన్నట్టా లేనట్ట? ఉద్యోగాలు ఉన్నట్టా లేనట్ట? ఒక్క మాటతో ఉద్యోగాలన్నీ పోయినట్టుగానే భావించేటట్టుగా మాట్లాడిన ముఖ్యమంత్రి మనస్తత్వం ఒకసారి ఆలోచన. ఇది కేవలం రాజరిక వ్యవస్థలో మాత్రమే సాధ్యం. ప్రజాస్వామ్యంలో ఇది సాధ్యమయ్యే పని కాదు. ఉద్యోగులు వాళ్ళ హక్కులు, వ్యవస్థ, దాని విధానము, నియంత్రణ, దానికి కావలసినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి. అటువంటి ఏమీ లేకుండా ముఖ్యమంత్రి నోటి మాటగా 6 గంటలు దాటినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉద్యోగాల్లో ఉన్ననట్టే డిస్మిస్ అయినట్టుగానే భావించాలని చెప్పామంటే నీ అధికారం నీ తలకెక్కి ఈరోజు ఎంత పరాకాష్ట చేరిందో ఈ స్టేట్మెంట్ ద్వారా అర్థమవుతా ఉంది. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర చరిత్రని ఒకసారి చూడాలి. నీలాగనే గత ప్రభుత్వాలు కూడా ఇదే రకంగా ఆలోచన చేసి ఉన్నట్లయితే ఆనాడు సకల జనుల సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నెలల పాటు సకల జనుల సమ్మె జరిగితే ప్రజాస్వామ్యంలో అంతర్భాగం సమ్మె అనేది కార్మికుల హక్కు.
నోటీస్ ఇచ్చిన తర్వాత దాని మీద చర్చించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. సకల జనుల సమ్మె కొన్ని నెలల తరబడి జరిగితే కూడా ఆ రోజు ఎవరి మీద ఒక లాఠీ జులిపించడం కానీ ఉద్యోగాల నుంచి ఎవరిని తొలగించడం కానీ చేయలేదు. కాబట్టే ఈరోజు ఈ రకంగా పాలన కొనసాగుతూ ఉంది. మరి ఆ రోజు కూడా నీలాగే ఆనాటి ముఖ్యమంత్రులు ఎవరు ప్రవర్తించినా సకల జనుల సమ్మె ఉండేదా? తెలంగాణ వచ్చేదా? ఆనాడు ఉద్యమానికి పనికొచ్చినటువంటి ఈ ఉద్యోగస్తులందరూ కార్మికులందరూ బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి సమ్మె చేస్తే ఆనాడు నువ్వు మాట్లాడినటువంటి మాటలు కూడా తప్పనిసరిగా గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. మిత్రులంతా మీరు ఒప్పుకుంటే తప్పనిసరిగా ఆనాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు కూడా నేను వినిపించదలుచుకున్నాను.